హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హోండాలో హోండా SP125 బైక్ గురించి అయితే మాట్లాడదాం. ఒక 5 డేస్ అయితే అవుతుంది బైక్ తీసుకున్నాను. ఈ బైక్ గురించి మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్తాను నేను. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి డిజిటల్ మీటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఫ్యూల్ రేంజ్ అయితే చూపిస్తుంది, అలాగే గేర్స్ మనం స్విచ్ అవుతుంటే ఇక్కడ మనకి నెంబర్స్ అయితే చూపిస్తుంది, అలాగే పెట్రోల్ ఇండికేటర్ అయితే ఉంది, ఇక్కడ ఎకో మోడ్ అయితే ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, నార్మల్గా మనకి బైక్స్లో కిల్ స్విచ్ అలాగే స్టార్ట్ చేయడానికి సపరేట్ బటన్స్ అయితే ఇస్తారు. ఇందులో మనకి ఒకే బటన్లో అయితే ఇచ్చారు. ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను బైక్ స్టార్ట్ చేసి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ టర్నింగ్ లైట్స్ అయితే ఉన్నాయి, అలాగే హార్న్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే లుక్ కొంచెం ప్రీమియం ఉందని చెప్పొచ్చు. ఇందులో మనకి 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఇంజిన్ సేమ్ కొంచెం దగ్గర హోండా షైన్ మోడల్ అని చెప్పొచ్చు. షైన్ మోడల్ ఏంటంటే విలేజ్ పీపుల్ని అయితే టార్గెట్ చేస్తారు, ఈ మోడల్ వచ్చేసి మనకి సిటీ పీపుల్ని అయితే టార్గెట్ చేస్తారు. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ బైక్ ఓవర్వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బైక్ అయితే మనకి చూడటానికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు, మనకి ఇక్కడ లైట్ అయితే ఉంది. ఇది మనకి అన్ని మోడల్స్లో ఉన్న లైటే, కాకపోతే కొంచెం లుక్ అయితే చేంజ్ చేశారు. అలాగే ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి, అలాగే మనకి సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇందులో ఏంటంటే 2 రకాలు అయితే ఉంటాయి సస్పెన్షన్లో. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడైతే వస్తుంది సస్పెన్షన్, అది మనకి హోండా యూనికాన్ అలాంటి మోడల్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ లుక్ అయితే చూడండి, ఇది కలర్ రెడ్ కలర్, BS6 మోడల్. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 124cc ఇంజిన్, కలర్ అయితే రెడ్ కలర్. అలాగే ఫ్రంట్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్. అలాగే ఇక్కడ చూడండి, LED లైట్ అయితే ఉంది. ఒకసారి ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేసి చూపిస్తాను మనకి ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో. స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో చూడండి. మనకి ఇది డైరెక్ట్ కిల్ స్విచ్ అలాగే స్టార్ట్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే ఉంది. మనకి చాలా సైలెంట్గా అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సౌండ్ కూడా మనకు కొంచెం స్మూత్ ఉందని చెప్పొచ్చు. సౌండ్ చూడండి, కొంచెం సౌండ్ అయితే చేంజ్ అయితే అయింది. మనకి హోండాలో హోండా షైన్ మోడల్ అయితే ఉంది కదా, ఆ మోడల్తో పోలిస్తే కొంచెం సౌండ్ అయితే చేంజ్ చేశారు. కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది, ఎందుకంటే ఇది BS6 మోడల్ కాబట్టి సౌండ్ అయితే చేంజ్ అయింది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే లుక్ అయితే చూడండి, ఈ బైక్ది లుక్ అయితే కొంచెం ప్రీమియం ఉందని చెప్పొచ్చు ఫస్ట్ ఇంప్రెషన్.